చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జాతీయ యువజన దినోత్సవం స్వామీ వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలు అనంతరం స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగుల రాజులు మాట్లాడుతూ చికాగోలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారతదేశ ఔన్నత్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహా గొప్ప వ్యక్తి స్వామీ వివేకానంద అని స్థానిక సర్పంచ్ రాజరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగుల రాజు ఉప సర్పంచ్ చిరంజీవి పిఎస్ఏఎస్ డైరెక్టర్ బాబు వనం నర్సింహులు మాజీ ఉప సర్పంచ్ శ్రీమంత్ తో పాటు వివిధ యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద గారి 120వ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన చెప్పిన వేదాంతాలు గాని ఆయన చెప్పిన ప్రవచనాలు గాని ఒక భారతదేశాన్ని కాదు ప్రపంచాన్నే ప్రభావితం చేసిన ఈ రోజు కూడా ప్రతి ఒక్క యువత వివేకానందని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం కూడా జాతీయ యువకుల దినంగా డిక్లేర్ చేయడం అందరికీ సంతోషకరమైన విషయం. అది ప్రతి ఒక్క యువకుడు గట్టిగా తయారయ్యి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అనేది గొప్ప శక్తిగా విశ్వగురువుగా ఎదగాలని మనస్ఫూర్తిగా అందరి తరఫున శంకరంపేట మండల ప్రజల తరఫున కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. స్వామి వివేకానంద వారి 160వ జన్మదిన సందర్భంగా స్వామివారికి ఘనంగా నివాళులర్పించాం. మరి భారతదేశంలో సనాతన ధర్మ గొప్పతనం గురించి ప్రపంచ నలుమూలలో చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. మరి ఆనాడు అమెరికాలో చికాగోలో మరి ప్రపంచ మత సంస్థలు ఒక సమ్మేళనం నిర్వహిస్తే కేవలం ఒక నిమిషం అవకాశం వస్తే దాదాపుగా ఒక అరగంట సేపు అనర్హకరంగా మాట్లాడి మన హిందూ గొప్పతనాన్ని మన సనాతన ధర్మాన్ని ప్రపంచ నలుమూలలా చాటిన దిశాలి. మరి ముఖ్యంగా ఆ చికాగో సమావేశంలో కేవలం ఒక నిమిషం ఇస్తే డియర్ అమెరికన్ సిస్టర్స్ బ్రదర్స్ అని సంబోధించడంతో కీప్ సైలెంట్గా ఆ ప్రపంచ సభ జరిగింది. మరి ఈ దేశానికి మరి అత్యంత మరి శక్తివంతమైన సంపద ఉన్నది, అది కేవలం యువతనే. ఆ యువత మరి సరైన మార్గంలో నడిచినాడు ఈ భారతదేశము ప్రపంచ దేశాలకు మార్గదర్శనం వహిస్తుందని స్వామి వివేకానంద గారు ఆనాడే చెప్పారు.